హాయ్ గైస్, సో ఈ పాటికి మీరు అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసి యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ మిల్వాకీ మీ ప్రయారిటీ అయ్యి ఉంటుంది అని అనుకుంటున్నాను. సో అయిపోయిన తర్వాత సబ్జెక్ట్స్ ఎలా ఎన్రోల్ చేసుకోవాలనేది ఒక వీడియో పెడతానన్నాను. సో సారీ లేట్ అయింది. సో ఇంతకుముందు కనుక మీరు యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్కి అసలు ఎలా ఉంటుంది, ఏమేమి కోర్సులు ఉంటాయి, అప్లై చేయాలా లేదా అనే ఒక వీడియో చూడకపోతే అది ఇక్కడ ఐ బటన్ రోల్ చేస్తాను. సో అది కూడా చెక్అవుట్ చేయవచ్చు. అండ్ ఫస్ట్ డే ఫార్మాలిటీస్ కూడా అసలు ఏమేమి చేయాలి, ఇక్కడికి వచ్చి ఐడి కార్డ్ అవన్నీ ఎట్లా అప్లై చేయాలో కూడా వీడియో చేశాను. అది కూడా మీరు ఒకసారి చూడండి, దాన్ని కూడా ఐ బటన్ లో వదిలేస్తాను. సో ఇది నా పాజ్ అకౌంట్ అండి. ఈ పాజ్ అకౌంట్లో హోల్డ్స్ అని ఉంటాయి. ఆ హోల్డ్స్ ఏంటంటే రెగ్యులర్గా మీ మీద ఏమన్నా ఫీజు కట్టలేదనో సంథింగ్ ఏదో ఒక హోల్డ్ ఉందనుకోండి, దాన్ని బట్టి వస్తాయి అన్నమాట. మీ డెసిషన్ లెటర్ అండ్ ఇంపార్టెంట్ ఎన్రోల్మెంట్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి ఇక్కడ అంతే. సో ఇవి నా ఎన్రోల్ అయిన క్లాసెస్ అన్నమాట. సో దాని టైం టేబుల్తో సహా ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మనం ఎన్రోల్ చేయడానికి ఎన్రోల్మెంట్ క్లిక్ చేయగానే మనకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం క్లాస్ నెంబర్ తెలిస్తే ఎంటర్ చేయొచ్చు, లేదంటే ర్యాండమ్గా మామూలుగా సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. సెర్చ్ చేసుకున్న తర్వాత సబ్జెక్ట్స్లోకి వెళ్తే సబ్జెక్ట్స్లో నాకు ఉన్న అవైలబుల్ బ్రాంచెస్ అన్నీ ఉంటాయి. సో ప్రస్ నేను కంప్యూటర్ సైన్స్ తీసుకుంటున్నాను కాబట్టి కంప్యూటర్ సైన్స్ క్లిక్ చేసిన తర్వాత సెర్చ్ కొట్టేస్తాను. సెర్చ్ కొట్టంగానే కంప్యూటర్ సైన్స్ COMPSEI అనే అవైలబుల్గా ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ నాకు ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. సో ఈ సబ్జెక్ట్స్లో ఇక గ్రీన్లో ఉంటేమో ఓపెన్లో ఉన్నట్టు, బ్లూ అయితేనేమో క్లోజ్డ్ అన్నట్టు, ఎల్లో అయితే వెయిటింగ్ లిస్ట్. సో వెయిటింగ్ లిస్ట్లో ఉన్న సబ్జెక్ట్స్ కూడా మీరు ఎన్రోల్ అవ్వచ్చు, కాకపోతే 50-50 ఛాన్సెస్ అన్నమాట ఎన్రోల్ అవ్వగలరా లేదా అనేది. సో ఇక్కడ మీకు సబ్జెక్ట్ అండ్ టైమ్, డేట్ అండ్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట, దీన్ని బట్టి చూసుకోవచ్చు. సో నేను ర్యాండమ్గా సబ్జెక్ట్ ఎన్రోల్ అవుతున్నాను అన్నమాట ఇప్పుడు నేను. సో ఇప్పుడు మనం సెలెక్ట్ నొక్కేస్తాం, నొక్కగానే ఓపెన్ అవుతుంది అన్నమాట. ఈ గ్రేడెడా లేదా చూసుకోవాలి ఫస్ట్, అది ఓపెన్లో ఉందా లేదా చూసుకోవాలి. క్రెడిట్స్ ఉన్నాయి, ప్లస్ ఇట్స్ ఏ గ్రాడ్యుయేట్ కోర్స్ కాబట్టి మనం గ్రాడ్యుయేట్ కోర్సే తీసుకోవాలి, ఎన్రోల్ అయిపోతాం. అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. చూసుకున్న తర్వాత మనం ఇక్కడ కింద రైట్ కార్నర్లో నెక్స్ట్ నొక్కేస్తాం అన్నమాట. నెక్స్ట్ నొక్కగానే సక్సెస్ఫుల్లీ యాడెడ్ టు యువర్ షాపింగ్ కార్ట్ అని వస్తుంది. ఎందుకు, డైరెక్ట్ మనం ఇప్పుడు కావాల్సిన సబ్జెక్ట్స్ అన్నీ యాడ్ చేసుకుంటాం, ఒకేసారి ఎన్రోల్ చేసుకోము. ఇక్కడ సెలెక్ట్ నొక్కేసి ఇక్కడ రైట్ కార్నర్లో ఉన్న ఎన్రోల్ నొక్కేస్తే మనకి ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ వచ్చేసి మళ్ళీ ఒక వార్నింగ్ వస్తుంది. మీరు ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అని ఒక డైలాగ్ బాక్స్ అనమాట. సో డీటెయిల్స్ అన్ని చూసుకున్న తర్వాత ఫినిష్ ఎన్రోల్ని నొక్కితే మీరు ఎన్రోల్ అయిపోతారు, ఆ కోర్స్ ఎన్రోల్ అయిపోతారు. సో నేను ప్రస్తుతం ఎన్రోల్ అయిపోయాను కాబట్టి నేను క్యాన్సిల్ నొక్కేస్తున్నాను అనమాట. సో కొంతమంది స్టూడెంట్స్కి యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ మిల్వాకీలో అప్లై చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఒక్కొక్కసారి మనం ఐఎల్స్ కానీ టోఫెల్ కానీ రాస్తే దాంట్లో సరిపడా స్కోర్ కానీ వాళ్ళు సాటిస్ఫై అయ్యే స్కోర్ లేకపోతే సో వీ హ్యావ్ టు టేక్ అ కోర్స్ హియర్, దానికి ఒక క్రెడిట్ కూడా యాడ్ చేస్తారనమాట. సో దాన్ని బట్టి ఏమైనా ఇబ్బంది ఉంటుందా అంటున్నావు, దాన్ని బట్టి ఏ ఇబ్బంది ఉండదు. కాకపోతే అది ఇన్ పర్సన్ అయితే మాత్రం యూ హ్యావ్ టు గో టు కాలేజ్ వన్ మోర్ డే ఇన్ అ వీక్, అంతే. దానికంటే ఎక్కువ ఇబ్బంది ఏమి ఉండదు. ఒక మెసేజ్ లాగా వస్తుంది అనమాట. సో ఆ మెసేజ్ బట్టి అంటే అదొక ప్రీ రిక్విజైట్ లాగా ఉంటుంది అనమాట. దాన్ని ప్రీ రిక్విజైట్గా కన్సిడర్ చేయకపోవచ్చు మనం, కాకపోతే ఇక్కడికి వచ్చి దానికోసం ఒక ఎక్స్ట్రా క్రెడిట్ సబ్జెక్ట్ తీసుకొని మనం ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్లాసెస్కి అటెండ్ అవ్వాలన్నమాట. దాన్ని బట్టి మనకు వాళ్ళు క్రెడిట్ కూడా ఇస్తారు. సో మన ఇంగ్లీష్ కూడా కవర్ అవుతుంది అనమాట. సో దాని తర్వాత మెయిన్ మేజర్ ఏంటంటే కొంతమంది బ్యాక్లాగ్స్ ఉన్నాయి, నేను అప్లై చేయొచ్చు అని అంటున్నారు. సో బ్యాక్లాగ్స్ ఉన్నా అప్లై చేయవచ్చు అని అంటే ఎస్, చేయొచ్చు. కాకపోతే ఎంతవరకు చేయొచ్చు అనేది యూనివర్సిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వరకు డిపెండ్ ఉంటుందండి. సో మేజర్ యూనివర్సిటీస్ అన్నీ మన బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేస్తాయి అన్నమాట. సో మన బ్యాక్లాగ్స్ ఉన్నా కానీ మన ప్రొఫైల్ బాగుందని అంటే, అంటే ఇన్ కేస్ మన రీసెర్చ్ పేపర్స్ కానీ మన ప్రాజెక్ట్స్ కానీ మన కరికులంకి రిలేటెడ్గా ప్రాజెక్ట్స్ కానీ రీసెర్చ్ పేపర్స్ కానీ మనం పబ్లిష్ చేసి మన ప్రొఫైల్ గట్టిగా బిల్డ్ చేసుకున్నా, మన దగ్గర అకాడమిక్గా కొంచెం వీక్ అయినా కానీ మన యొక్క ఎక్స్ట్రా కరికులర్ అంటే కో కరికులర్ యాక్టివిటీస్ని బట్టి వాళ్ళు మనల్ని కన్సిడర్ చేయడం ఉంటుంది అనమాట. సో జనరల్గా చాలామంది ఏమంటారంటే నియర్లీ 8 బ్యాక్లాగ్స్ కంటే బిలో ఉంటే సో దే విల్ కన్సిడర్ విత్ రెస్పెక్ట్ టు అవర్ ప్రాజెక్ట్స్ ఇన్ పేపర్స్ పబ్లిష్డ్ అనమాట. సో మ్యాక్సిమం 9 బ్యాక్లాగ్స్ కంటే అట్లా ఎక్కువ ఉంచుకోవద్దు. ఒకవేళ ఉన్నా కానీ ఇబ్బంది పడవద్దు, ఎందుకంటే మీ ప్రొఫైల్ స్ట్రాంగ్ ఉండి మీకు ఫీల్డ్లో నాలెడ్జ్ ఎక్కువ ఉండి మీకు ప్రాక్టికల్ స్టఫ్ మీద ఎక్కువ నాలెడ్జ్ ఉండింటే యూ కెన్ డూ యువర్ బెస్ట్ అనమాట. అప్పుడు వాళ్ళు కన్సిడర్ చేస్తారు. అండ్ పర్ సెమిస్టర్ మనం ఎన్ని కోర్సెస్కి అప్లై చేయవచ్చు అని కొంతమంది అడిగారు. సో దానికి అడ్వైజర్ అండ్ కాలేజ్ ఇచ్చే మెయిన్ బెస్ట్ సజెషన్ ఏంటంటే మ్యాక్సిమం 9 credits to 12 credits. సబ్జెక్ట్కి 3 credits అండి, 3 credits ఉంటే పర్ సబ్జెక్ట్. సో 3 4s are 12 అని తీసుకోవచ్చు, 3 3s are 9 అని అంటే 3 subjects అని తీసుకోవచ్చు పర్ సెమిస్టర్, లేదా 4 subjects తీసుకోవచ్చు. సో ఇన్ ద ఫస్ట్ సెమిస్టర్ మనకు ఇబ్బంది ఉండకూడదు అనేసి వాళ్ళు మ్యాక్సిమం 9 తీసుకోండి అని అంటారు. సో మన అకాడమిక్ కేపబిలిటీని బట్టి వాళ్ళు 4 కూడా తీసుకోమనొచ్చు, కానీ ద బెస్ట్ ఈజ్ నేను చెప్పేది ఏంటంటే 3 subjects తీసుకోండి. సో 2 easy 1 hard అనుకుంటే మనం దాన్ని బట్టి కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఆ 9 credits తో పాటు నెక్స్ట్ సెమిస్టర్ మీరు 4 తీసుకోవచ్చు,
ఇట్స్ అప్ టు యూ అనమాట, మీరు తీసుకుంటే తీసుకోవచ్చు లేదంటే లేదు. మీరు కనుక కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తుంటే మీరు ప్రొఫెషనల్ ట్రాక్ అయితే కంపల్సరీ 700 లెవెల్ కోర్సెస్ 5 కంప్లీట్ చేయాల్సిందే మీరు ఇయర్ అయ్యేలోపు, అంటే మీ మాస్టర్స్ అయ్యేలోపు 700 కోర్సెస్ ఒక 5 కంప్లీట్ చేయాల్సిందే. రెస్ట్ మీకు ప్రీరిక్విజైట్స్ ఏమైనా ఉంటే వాటిలో చేసుకోవచ్చు, లేదు ప్రీరిక్విజైట్స్ విత్ క్రెడిట్ కౌంట్ అవి కూడా ఉంటాయండి, సో అవి తీసుకున్నా పర్లేదు అనమాట. సో మీరు క్లాస్కి ఎన్రోల్ అయ్యే ముందే ఆ యొక్క క్లాస్ అంటే సబ్జెక్ట్ కోడ్ అనేది ఏ లెవెల్లో ఉందో చూసుకోండి, ఎందుకంటే 700 లెవెల్ కోర్సెస్ 5 అవ్వకుండా మనం మిగతా కోర్సులు తీసుకోలేమన్నమాట. సో అది ఎలా తీసుకుంటారనేది మీరు ప్లాన్ చేసుకోవచ్చు, ముందే ఒకసారి ప్లాన్ చేసుకొని దాన్ని బట్టి అకార్డింగ్గా మీరు సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు అండి. రెగ్యులర్ ట్రాక్ వాళ్ళు ఏంటంటే మీరు 700 లెవెల్ తీసుకోవచ్చు అండ్ అబవ్ కూడా తీసుకోవచ్చు, కాకపోతే కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్ స్టడీస్ రెండు కంబైన్డ్గా తీసుకుంటేనే మీకు మాస్టర్స్లో అప్లికబుల్ వస్తుంది అనమాట. ఎందుకంటే రెగ్యులర్ వాళ్ళు థీసిస్ అండ్ కేప్స్టోన్ ప్రాజెక్ట్ రెండు చేయవచ్చు, ప్రొఫెషనల్ వాళ్ళు ఓన్లీ కేప్స్టోన్ ప్రాజెక్ట్ ఉంటుంది అనమాట. సో కేప్స్టోన్ ప్రాజెక్ట్కి మనకు ఎక్స్ట్రా క్రెడిట్ వస్తుంది, కేప్స్టోన్ ప్రాజెక్ట్ లేకుండా థీసిస్ చేస్తే రెగ్యులర్ ట్రాక్లో మనకి ఒక క్రెడిట్ తక్కువ ఉంటుంది. సో దాన్ని బట్టి పెద్ద డిఫరెన్స్ ఉండదండి, ఆర్ట్స్కి కంప్యూటర్ సైన్స్ మాస్టర్స్ డిగ్రీయే మనకు వస్తుంది. అండ్ ఫీజ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కట్టాలా లేదంటే ముందే కట్టాలా అనేది అది ఇబ్బంది ఉండదండి. మీరు ఇక్కడికి వచ్చి క్లాస్లోకి ఎన్రోల్ అయిన తర్వాత మనకి 2 to 3 weeks గ్రేస్ పీరియడ్ ఇస్తారనమాట. సో ఆ 2 to 3 weeks మన పాస్ అకౌంట్లో పైన అమౌంట్ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో ఆ అమౌంట్ అనేది మీ బ్యాంక్ ఇండియాలో ఉన్న బ్యాంక్ ఇక్కడికి వైర్ ట్రాన్స్ఫర్ అని చేసుకోవచ్చు, లేదంటే మీ బ్యాంక్ నుంచి ఇక్కడ ఇండియా యుఎస్లో ఉన్న బ్యాంక్కి మీరు కూడా వైర్ ట్రాన్స్ఫర్ చేయించుకొని ఇక్కడ విత్డ్రా చేసుకొని అమౌంట్ కట్టవచ్చు అండి. సో ఈ విత్డ్రా చేసుకొని కట్టేది కొంచెం రిస్కీ అనమాట, సో బెటర్ మీ బ్యాంక్ వాళ్ళ ద్వారా లేదంటే ఇండియాలో ఉన్న బ్యాంక్ ద్వారా కాలేజ్ అకౌంట్కి డిస్పర్స్ చేయించేసుకోవచ్చు అనమాట. కాలేజ్కి ఒక అకౌంట్ ఉంటుందండి, ఆ అకౌంట్ యొక్క డీటెయిల్స్ మీకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఫీజు కట్టే ముందు. సో మీరు ఫీజు కట్టాలంటే సపోజ్ 11th కట్టాలంటే మీ ఫీజు మీరు 11th కట్టినా కానీ 14th కానీ 15th కానీ కాలేజ్ రిఫ్లెక్ట్ అవుద్ది విత్ రెస్పెక్ట్ టు వర్కింగ్ డేస్ అండి. ఇప్పుడు నాన్ వర్కింగ్ డేస్లో మీరు కొట్టారంటే మాత్రం ఇక్కడ మీరు ఒకవేళ సాటర్డే కొట్టినా సండే నుంచి 5 days లెక్కేసుకోవాలి. సో నియర్లీ థర్స్డే కానీ ఫ్రైడే కానీ రిఫ్లెక్ట్ అవ్వచ్చు కాలేజ్ అకౌంట్లో. కాలేజీ కట్టిన తర్వాత 3 days తర్వాత మీ పాస్ అకౌంట్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. సో దాన్ని బట్టి మీరు ఇబ్బంది పడద్దు, డైరెక్ట్ వైర్ ట్రాన్స్ఫర్ ఇస్ ద బెస్ట్ అనమాట. మళ్ళీ ఇక్కడ చేజ్ బ్యాంక్లో కానీ ఇక్కడున్న లోకల్ బ్యాంక్స్లోకి మీరు అమౌంట్ కొట్టుకొని ఇక్కడ నుంచి విత్డ్రా చేసి మళ్ళీ ఇక్కడ ఫీజు కట్టాలి అంటే ఇట్స్ పెద్ద కేవాస్ అనమాట. సో అంత రిస్క్ తీసుకోవద్దు, ఇంటి దగ్గర నుంచి డైరెక్ట్గా డబ్బులు వైర్ ట్రాన్స్ఫర్ బ్యాంక్ అకౌంట్ కొట్టించేసుకోండి. కొట్టించుకున్న తర్వాత బస్ ఆఫీస్లోకి వెళ్ళేసి అక్కడ మీరు మీ పేమెంట్ అయిపోయిందా లేదా అనేసి వాళ్ళని అడిగితే వాళ్ళు ఒక రిసీట్ కానీ రిఫ్లెక్ట్ అయిన అమౌంట్ యొక్క PDF కానీ మీకు ఇస్తారండి, లేదంటే మీకు చూపించినా ఇబ్బంది లేదు. సో అది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఉన్న సంగతులు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కోర్స్ ఎన్రోల్ అవుతారు, క్లాస్కి వెళ్తారు, ఫీజు కూడా కట్టేస్తారు. సో ఇక మీ డైలీ లైఫ్ స్టార్ట్ అయిపోద్ది అనమాట. తర్వాత మీ ఎక్స్పెన్సెస్ ఎలా మేనేజ్ చేసుకుంటారు అనేది కూడా ఇట్స్ అప్ టు యూ అనమాట. సో పార్ట్ టైంకి వెళ్ళంగానే ఏం చేయాలి, పార్ట్ టైంకి వెళ్ళకముందు ఏం చేయాలని కూడా ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. UWM గురించి మరిన్ని వీడియోస్ కోసం మీరు ఈ వీడియోస్ని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్, అంటిల్ నెక్స్ట్ టైం, పీస్. హాయ్ గైస్. సో ఈరోజు హాయ్ గైస్. సో మీరు యూనివర్సిటీ అరే యార్ హసా మొత్తం యార్